ఆంజనేయస్వామి జన్మ వృత్తాంతం ఒకసారి తెలిస్తే మీకు మంత్రం ఎలా ప్రాదుర్భవిస్తుందో తెలుస్తుంది. మహాపురుషులైన యోగులు ఋషులు సమాధిలో కూర్చుంటే ఆ లోపల నుంచి ఉన్న శబ్దము ఆ వాయువు వలన వస్తుంది. శబ్దం శబ్దం ఎప్పుడూ ఉంటుంది, నిత్యమైనది శబ్దం. ఇది లోపల ఉన్నది ఈ అఖండమైన నిత్యమైన శబ్దాన్ని మన లోపల ఇట్లాంటి భావముతో ఈ భావమును ఆవిష్కరించాలి అనే సంకల్పము కలగగానే ఆ గాలి వెళ్ళి కింద ఉన్నటువంటి ఆ శబ్దాన్ని ఇలా కూడుతుంది. నిస్తరంగముగా ఉన్నటువంటి జలములలో ఒక రాయి కానీ వేస్తే ఎట్లా ఇలా తరంగములు వస్తాయో అట్లాగే శబ్దములోంచి తరంగములు వస్తాయి. ఆ తరంగములు ఇలా పైకి ఉబ్బుకుతాయి, అవి బొడ్డు దడికి హృదయ దేశమునకు కంఠసీమకు వచ్చి తినగా పైకి ఎగసిపోతాయి. ఇక్కడికి ఇటించి దారి లేదు బహిర్గమించడానికి, వెంటనే కిందకు వస్తాయి. వస్తే వోకల్ కార్డ్స్ అడ్డేస్తాయి, అడ్డేస్తే ఇలా నోట్లోంచి పైకి వస్తాయి. వచ్చేసరికి కంఠసీమ నుంచి కొన్ని అక్షరాలు, ఈ పైనుండే అంగుడు నుంచి కొన్ని అక్షరాలు, నాలుక నుంచి కొన్ని అక్షరాలు, ఆ దవడ నుంచి కొన్ని అక్షరాలు, దంతముల నుంచి కొన్ని అక్షరాలు, పెదవుల నుంచి కొన్ని అక్షరాలు, ఇట్లాగా మనకి ఈ అక్షర సముదాయం అంతా వస్తుంది. ఇదంతా రావడం దేనివల్ల వస్తోంది? ఈ శబ్దమే హనుమ. వాయువు వలన పుట్టినవాడు వాయునందనుడు. వాయువు వలన పుట్టినది శబ్దము. కాబట్టి ఎవరండి హనుమ? శబ్దస్వరూపుడు. అందుకోసమనే వేదం చదివే ముందు గురువు దగ్గర శిష్యుడు చెప్పుకున్నప్పుడు షన్నో మిత్ర శంవరుణ షన్నో భవత్వర్య మా షన్న ఇంద్రో బృహస్పతి అని చెప్పేసి, హే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ, వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి, తన్మామవతు తద్వక్తారమవతు చెప్పే వాణిని రక్షించాలి, చెప్పుకునే నన్ను రక్షించాలని వాయువుని ప్రార్థిస్తే కానీ నోట పలకడానికి వీలు లేదు. కాబట్టి మంత్రస్వరూపుడు హనుమ. ఏమైనాడు? తిన్నగా పుట్టగానే సూర్యుడికి ఎగిరాడు అన్న కథ. ఎగిరాడు సూర్యుడికి, ఇక్కడ ఉన్నాడు సూర్యుడు, ఇక్కడికి ఎగిరాడు, పైకి వెళ్ళనివాడు కింద కొట్టేశాడు. ఏమైనాడు? నోట్లోంచి దవడల మధ్య నుంచి వచ్చాడు. ఒకసారి ఇలా కూర్చున్న వారు గంభీరంగా మాట్లాడండి, దవడలు సొట్టపోవు. కాబట్టి దవడలు సొట్టపోతే ఏమైనా మనం హనుమాన్, హను అంటే దవుడ కదిలింది కాబట్టి హనుమాన్. కాబట్టి స్వామి ఇక్కడ పుట్టి బయలుదేరి అక్కడి నుంచి పైకెగసి ఊర్ధ్వముగా ప్రసరించి కిందకొచ్చి దౌడల మధ్య నుంచి వెలికి వస్తే ఈ లోపల ఉన్నటువంటి నాలుక పై ఆయా భాగములలో తగలడము చేత వాయువుని అదిమిపట్టి మెల్లగా గట్టిగా వదలడము చేత అక్షరములు వస్తున్నాయి. కనుక మనకి అక్షరములు అభివ్యక్తమవుతున్నాయి. అభివ్యక్తం అంటే ఈ వర్ణమనేది శబ్దము కాదు, శబ్దము వేరు, నాదము వేరు, వర్ణము వేరు. ఇప్పుడు మనం రాసే ఆ రాశం ఇదేనా అండి శబ్దము? కాదు. ఇది దానిని గుర్తించడానికి నీకు రేఖ. ఈ రేఖను ఉచ్చరిస్తున్నావు ఆ అంటున్నావు, దానికి ఒక సంకేతం పెట్టారు. ఈ ఆయేనండి శబ్దం? కాదు. మరి ఏది శబ్దం? నీ నుంచి ఉచ్చరింపబడుతోంది. ఈ ఉచ్చరింపబడేది ఇదే? అవునండి, దానికి ఒక గుర్తు. కానీ ఇది కాదు, అది అది శబ్దస్వరూపం. ఆ ఉచ్చరించినటువంటి ధ్వని ఉన్నదే, ఆ ధ్వని నీ లోపల నుంచి రావటానికి అంటే నిత్యముగా ఉన్న శబ్దాన్ని అభివ్యక్తం చేశాం. అభివ్యక్తం అంటే అంతవరకు మరుగుబడి ఉన్నది వెలిపరచుట కనపరచుట. లోపల ఉన్న శబ్దాన్ని ఒకసారి నోట్లోంచి బయలుపరిచాం. ఎలా బయలుపరిచాం? ఈ లోపల స్థానముల చేత బయలుపరిచాం. కాబట్టి దీనికి ఏమిటి ప్రకటాలి? అంజన తల్లి పేరండి. అంజన ఎవరు? వాయువు తండ్రి, అంజన తల్లి. ఎవరు ఇప్పుడు మన ఆంజనేయ స్వామికి? వాయువు, అంజన. ఇక్కడెవరున్నారు? అంజన అంటే ఈ లోపల ఉండేటువంటి స్థానములలో ఏ స్థానం నుంచి ఏ అక్షరం వచ్చిందో నీకు తెలుస్తుంది. నాలుగులా పైకి తిరిగి అట్ట అంటే నాలుగు మడవాలి, ప పెదవులు మడవాలి, త నాలుగు చివరి వెళ్ళి పంటి పంటి పైభాగం తగలాలి. ఇవన్నీ ఉన్నాయంటే ఆ స్థానమునందు ఆ వర్ణము అభివ్యక్తమవుతోంది. అంటే అది అంజన, దానిని వ్యక్తము చేయు చోటు. కాబట్టి అంజనకు వాయువుకి సంపర్కము చేత పుట్టినటువంటి వాడు మన హనుమ. ఏది శబ్దము? ఆ శబ్దము ఈ శబ్దము కాదు. ఋషుల నుండి మొట్టమొదట సాక్షాత్ అపౌరుషేయముగా భగవంతుని యొక్క నిశ్వాసము నుండి, భగవంతుని యొక్క నిశ్వాసమే వేదము. ఆ నిశ్వాసము లోపల నుండి వచ్చి శబ్దరూపమై బయటికి వస్తే వేదమై వచ్చింది. అటువంటి వేదమే హనుమ. అట్టి వేదమును అధికరించినటువంటి మహాపురుషులైన గురువులే హనుమ. ఎంత జ్ఞాననిధి! ఆయనంత జ్ఞాననిధి ఎవరూ లేరు. రామచంద్రుడు పొగిడాడు మనను మనవి చేశాను. అట్టి జ్ఞాననిధి వేదస్వరూపుడు అయిన హనుమ మన స్వామికి వాహనము. కాబట్టి ఇది ఎవరి కాండండి? సుందరకాండ. అంటే భగవంతుని వహించి వచ్చేటువంటి శబ్దమును ప్రతిపాదించే కాండ, గురువు యొక్క స్వరూపాన్ని నిరూపించే కాండ, గురువు చేసే ఉపకారాన్ని నిర్దేశించే కాండ, జ్ఞానప్రదుడైనటువంటి మహాపురుషులను మనకు లభింపచేసే కాండ, విరోధులను నిరసించే కాండ, ఆత్మదర్శనము చేయించే కాండ, సిద్ధిని లభింపచేసే కాండ. ఎందుకు చదవరండి రామాయణము? తెలియక. తెలిస్తే ఇంతకంటే వేరొకటి చదవక్కర్లేదు.
అటువంటి సుందరకాండలో ఒకసారి ఆంజనేయ స్వామి బయలుదేరడం కథ నిన్న మనవి చేశాను.